హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు హనుమాన్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా స్టోరీ వినేసేయండి. మరి మూవీ స్టార్ట్ అవగానే మైకేల్ అనే చిన్నపిల్లోని చూపిస్తారు. అతనికి సూపర్ హీరో అన్న, సూపర్ హీరోస్ మూవీస్ అన్నా చాలా ఇష్టం. సో అతను సూపర్ హీరోలాగా అవ్వాలనుకుంటాడు. అందుకే అతని ఫ్రెండ్ తో కలిసి సూపర్ హీరోలాగా ఫైట్ చేస్తాడు. అలా ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్ ని కాపాడటానికి ఒక వ్యక్తితో ఫైట్ చేస్తాడు. అది చూసి వాళ్ళ అమ్మ నాన్నకి చాలా కోపం వస్తుంది. అయినా కూడా మైకేల్ ని ఏమీ అనరు. కానీ అతను ఇలా చేసినందుకు చాలా బాధపడతారు. మైకేల్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం. ఒకరోజు వాళ్ళమ్మ మైకేల్ ని కూర్చోబెట్టుకుని తనతో మాట్లాడుతూ, అరే నాన్న, నీకు నిజంగానే సూపర్ హీరో అవ్వాలని ఉంటే పవర్స్ అవసరం లేదురా. పవర్స్ లేకపోయినా కూడా ఒక 10 మందికి హెల్ప్ చేసినా నిన్ను సూపర్ హీరోనే అంటారని చెప్తుంది. వాళ్ళ అమ్మ మాటలు విన్న తర్వాత మైకేల్ తన ఫ్రెండ్ సిరి దగ్గరికి వెళ్లి, ఇప్పటి వరకు ఎవరైతే సూపర్ హీరోలయ్యారో వాళ్ళందరి అమ్మా నాన్నలు చనిపోయారు. నేను కూడా సూపర్ హీరో అవ్వాలంటే మా అమ్మ నాన్న కూడా ఉండకూడదని తన ఫ్రెండ్ తో చెప్తాడు. అదే రోజు నైట్ వాళ్ళ అమ్మా నాన్నని ఇంట్లో పెట్టి లాక్ చేసి నిప్పంటించి చంపేస్తాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాక మైకేల్ మనకి సూపర్ హీరోలా కనిపిస్తాడు. ఒకరోజు తను ఉంటున్న ప్లేస్ లో బ్యాంక్ రాబరీ జరుగుతుంది. అది చూసి మైకేల్ సూపర్ హీరో కాస్ట్యూమ్ వేసుకుని వచ్చి వాళ్ళందరినీ చావకొడుతుంటాడు. వాళ్ళు కూడా వదలకుండా మళ్ళీ తిరిగి వచ్చి మైకేల్ ని పట్టుకుని కొడుతూ, 2-3 దెబ్బలకి కింద పడిపోతున్నావు, నువ్వెలా సూపర్ హీరో అవుతావని నవ్వుతూ ఉంటారు. దాంతో మైకేల్ కి చాలా కోపం వచ్చేసి అందరినీ పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తాడు. ఇక మైకేల్ పట్టుకున్న డబ్బు మొత్తం అక్కడే వదిలేసి పోలీసులు వచ్చాక అక్కడి నుంచి ఎగిరిపోతాడు. డబ్బు మొత్తం పట్టుకున్నందుకు ప్రజల దృష్టిలో మైకేల్ ఒక సూపర్ హీరో అవుతాడు. అయితే మైకేల్ కి కొన్ని ఇంజరీస్ అవడంతో తన ఫ్రెండ్ సిరి దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు సిరి ఒక ఫేమస్ సైంటిస్ట్ అవుతాడు. మైకేల్ కి ప్రతి విషయంలో హెల్ప్ చేస్తూ కొత్త సూట్స్ తయారు చేసేస్తూ ఉంటాడు. అప్పుడు మైకేల్ సిరితో, అరే సిరి, పవర్ నా సూట్ లో కాదురా, నా బాడీలో, నా నరాల్లో ఉండాలని చెప్తాడు. అప్పటి నుండి ఆ పవర్ కోసం వెతకడం స్టార్ట్ చేస్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో అంజనాద్రి అనే ఒక చిన్న విలేజ్ ని చూపిస్తారు. ఆ విలేజ్ లో ఉన్న మన హీరో హనుమంత్ ని చూపిస్తారు. అంజనాద్రి ఊర్లో మన హీరో దొంగతనం చేస్తూ ఉంటాడు. అయితే హనుమంత్ కి అమ్మ నాన్న ఉండరు. తనకున్నది ఒకే ఒక సిస్టర్. తను పెళ్లి చేసుకోలేదు. తనకి ఎన్నో సంబంధాలు వస్తుంటాయి, అలాగే రిటర్న్ లో వెళ్ళిపోతుంటాయి. ఒకరోజు హనుమంత్ స్కూల్ పిల్లలకి మామిడికాయలు తెంపివ్వడానికి పరిగెత్తుతూ మామిడికాయలని గులేర్తో షూట్ చేస్తుంటాడు. పాపం ఒక కోతి వాటిని తిందామని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ హనుమంతు మామిడికాయలన్నీ తనే తెంపడంతో ఒక్క మామిడికాయ కూడా కోతికి తగ్గకుండా పోతుంది. ఆ తర్వాత తను తెంపిన మామిడికాయలు పిల్లలకి ఇచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ కోతి మాత్రం హనుమంత్ మీద చాలా కోపంగా ఉంటుంది. అప్పుడే హనుమంత్ దగ్గరికి తన ఫ్రెండ్ ఒకతను వచ్చి, అరే మన కాశీ పన్ను కట్టలేదని చెప్పి వాణ్ణి గజపతి మనుషులు చావకొడుతున్నారని చెప్తాడు. ఆ విషయం తెలుసుకున్న మన హనుమంత్ లేట్ చేయకుండా అక్కడికి వెళ్లి ఏదో హీరో లెక్క కొడదామని చూస్తాడు. కానీ గజపతి మనుషులు హనుమంతుని ఎగరేసుకుంటూ కొడుతుంటారు. అది చూసి కాశీ, అరే పెద్ద సూపర్ హీరో లాగా నన్ను కాపాడదామని వచ్చి నువ్వలా తన్నులు తిని పడ్డావేంట్రా అని నవ్వుతాడు. నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ మీనాక్షిని చూపిస్తారు. మీనాక్షిని హనుమంతు చిన్నప్పటి నుంచి ప్రేమిస్తూ ఉంటాడు. తను ఇదే ఊర్లో పుట్టి పట్నం వెళ్లి డాక్టర్ గా తిరిగి వస్తుంది. తను వస్తున్న విషయం తెలిసి హనుమంతు గంతులు వేస్తూ ఉంటాడు. కానీ మీనాక్షికేమో హనుమంతు పేరు కూడా గుర్తుండదు. నెక్స్ట్ సీన్ లో హనుమంత్ సిస్టర్ అంజమ్మని చూపిస్తారు. అంజమ్మ ఒక్కతే ఇంటిని చూసుకుంటూ తను చాలా కష్టపడుతూ హనుమంతుని చాలా చక్కగా చూసుకుంటూ ఉంటుంది. అలాగే అంజమ్మ తన తమ్ముడి కోసం ఆ రోజు వచ్చిన పెళ్లి సంబంధాన్ని కూడా క్యాన్సిల్ చేసుకుంటుంది. కానీ హనుమంత్ మాత్రం తనకేం పట్టనట్టు ఎప్పుడు తింటూ తిరుగుతూ తనింట్లోనే దొంగతనం చేసే స్థితిలో ఉంటాడు. కానీ హనుమంత్ దొంగతనం చేసే విషయం వాళ్ళ అక్కతో పాటు ఊర్లో వాళ్ళందరికీ తెలుస్తుంది. నెక్స్ట్ సీన్ లో ఆ ఊరి పెద్ద గజపతిని చూపిస్తారు. గజపతి చాలా కాలం నుంచి తనే ఊరి పెద్దగా ఉంటాడు. కానీ ఆ రోజు ఒక రైతు గజపతికి సవాలు చేస్తూ ఊరి పెద్దగా గజపతిలో కుస్తీ పోటీకి దిగుతాడు. అప్పుడు గజపతి ఆ రైతుని చావగొట్టి చంపబోతుండగా హీరోయిన్ మీనాక్షి ఎంట్రీ ఇచ్చి ఆ రైతును కాపాడుతుంది. ఆ తర్వాత గజపతితో మాట్లాడుతూ, ఇలాంటి అమాయకుల్ని చంపి ఏం సాధించాలనుకుంటున్నావు? నీకు ఎదురు తిరిగిన ప్రతి ఒక్కరిని ఇలా చంపుతూ ఉంటే నిన్ను ఎవరైనా ఊరు పెద్ద అంటారా? అయినా ఈ రోజుల్లో మన ఊరికి పెద్దెందుకు? ఎప్పుడో బందిపోట్లు ఉన్నప్పుడు మన ఊరికి పెద్దగా పెట్టుకున్నాం, కానీ ఈ రోజుల్లో మీకు ఎవరైనా బందిపోట్లు కనిపించారా అని ఆ ఊరి వాళ్ళని అడుగుతుంది. తను అడిగిన దానికి ఊరు వాళ్ళెవ్వరూ సమాధానం ఇవ్వరు, సైలెంట్ గా ఉంటారు. అప్పుడు మీనాక్షి, అయినా ఈ కాలంలో మన ఊరికి కావాల్సింది ఒక మంచి నాయకుడని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మీనాక్షి అలా అన్నందుకు గజపతికి చాలా కోపం వస్తుంది. నెక్స్ట్ సీన్ లో మనకి ఒక స్వామీజీని చూపిస్తారు. స్వామీజీ అంజనాద్రికి ఒక బోట్ లో వస్తూ హనుమాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అదే రోజు నైట్ మీనాక్షి ఒక బస్ లో పక్కూరికి వెళ్లి మళ్ళీ తిరిగి వస్తుంటుంది. మీనాక్షితో పాటే ఇంకా చాలా మంది ప్రజలు ఆ బస్ లో ఉంటారు. అప్పుడు మన హనుమంతు వచ్చి మీనాక్షికి కాళ్ల పట్టీలు పెడుతూ ఉంటాడు. అది చూసి జనం దొంగోడొచ్చాడు దొంగోడొచ్చాడని అరుస్తూ ఉంటారు. హనుమంతుని చూస్తూ మీనాక్షి, నువ్వు దొంగ వేషాలు వేయడం ఇంకా మారలేదా అని హనుమంతు మనసుని గాయపరుస్తుంది. అప్పుడు కండక్టర్ వచ్చి హనుమంతుణ్ణి బస్ లో నుంచి అడవి మధ్యలో దింపేస్తాడు. దాంతో హనుమంతు అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు మధ్యలో ఒక పులి వచ్చి హనుమంతుణ్ణి వెంటాడుతూ ఉంటుంది. అది గమనించిన హనుమంతు చాలా భయపడి అక్కడి నుంచి బస్ వైపు పరిగెత్తుతుంటాడు. మరోవైపు సడన్ గా బస్ పైన కొంతమంది బందిపోట్లు అటాక్ చేస్తూ ఉంటారు. అది గమనించి బస్ లో ఉన్న వాళ్ళంతా ఆ బస్సు దిగి పారిపోతుంటారు. అయినా కూడా ఆ బందిపోట్లు ఎవరిని విడిచిపెట్టకుండా అందరినీ చంపేస్తుంటారు. చివరికి మీనాక్షి మాత్రమే ప్రాణాలతో ఉంటుంది. తనని కూడా బందిపోట్లు పట్టుకుని చంపాలని చూస్తారు. అప్పుడు హనుమంతు ఎంట్రీ ఇచ్చి తన దగ్గరున్న గులేరుతో బందిపోట్లని తరిమేసి మీనాక్షిని పారిపోమ్మని చెప్తాడు. తను వెళ్తున్నప్పుడు మీనాక్షి మెడలో ఉన్న చైన్ హనుమంతుకి దొరుకుతుంది. కానీ అంతలోనే మరికొందరు బందిపోట్లు వచ్చి హనుమంతుణ్ణి పొడిచి ఒక కొండపై నుంచి హనుమంతుణ్ణి పక్కనే ఉన్న ఒక నదిలో పడేస్తారు. అప్పుడు తన జేబులో ఉన్న ఒక గోటి ఆ కొండపైనే పడిపోతుంది. ఇక హనుమంతు నదిలో పడిపోతాడు. అలా నదిలో పడ్డాక అతని చేతిలో ఉన్న చైన్ ఇంకొంచెం లోపలికి వెళ్ళిపోతుంది. అలా వెళ్తూ వెళ్తూ ఒక ముత్యపు షెల్లో పడిపోతుంది. ఇక హనుమంతు ఆ చైన్ వెనకాలే వెళ్తూ వెళ్తూ ఆ ముత్యపు షెల్ దగ్గరికి చేరుకుంటాడు. ఆ షెల్లో మిలమిల మెరుస్తున్న ఒక మణి కనిపిస్తుంది. కట్ చేస్తే ఆ పులి రూపంలో ఉన్నది ఎవరో కాదు, స్వామీజీ అని చూపిస్తారు. నెక్స్ట్ సీన్ లో మీనాక్షి ఆ కొండ మీదకి వచ్చి నదిలో పడిపోయింది హనుమంతే అనుకొని చాలా బాధపడుతుంది. అప్పుడే తనకి నేల మీద ఒక గోటి దొరుకుతుంది. ఆ గోటిని చూడగానే తనకి చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చి నన్ను కాపాడింది హనుమంతేనా అని అనుకొని ఇంకా ఇంకా చాలా బాధపడుతూ తన మెడలో ఉన్న చైన్ ని చూసుకుంటుంది. నెక్స్ట్ సీన్ లో హనుమంతు సముద్రపు ఒడ్డుకి కొట్టుకొస్తాడు. హనుమంతుని చూసి ఆ ఊరి ప్రజలు తన ఇంటికి తీసుకెళ్తారు. చాలా గాయాలతో ఉన్న హనుమంతుణ్ణి చూసి వాళ్ళ అక్క చాలా ఏడుస్తూ ఒక అతన్ని తీసుకొచ్చి కట్టు కట్టిస్తుంది. ఇక హనుమంతు పరిస్థితిని చూసి కాశీ పరిగెత్తుకుంటూ డాక్టర్ మీనాక్షి దగ్గరికి వెళ్తాడు. అక్కడ మీనాక్షికి గజపతి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. నువ్వు బందిపోట్లు లేవని చెప్పావు కదా, ఇప్పుడు జరిగిన దానికి నువ్వేం సమాధానం ఇస్తావు? నీకు లక్ ఉంది కాబట్టి నువ్వు బతికిపోయావు, తర్వాత ఇలాగే జరిగితే నిన్నెవరు కాపాడుతారు అని మీనాక్షికి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. మరొక వైపు హనుమంతు తనకి నదిలో దొరికిన మనీని బయటకి తీసి దాన్ని చూడడానికి సూర్యుని వెలుతురికి అడ్డుగా పెడతాడు. అప్పుడు ఆ మణి నుండి వచ్చిన సూపర్ పవర్ తన కంటి ద్వారా లోపలికి వెళ్తుంది. దాంతో హనుమంతు కళ్ళు చాలా ఎర్రగా మారుతాయి. అలాగే తన బాడీకి అయిన ఇంజురీస్ అన్ని ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి. అప్పుడు అతనికి తెలియకుండానే తన బాడీలోకి సూపర్ పవర్ వచ్చేస్తుంది. తనకి సూపర్ పవర్ వచ్చిన తర్వాత అతను ఏది ముట్టుకున్నా కూడా అన్ని తుక్కుతుక్కు అయిపోతాయి. ఆ పవర్ చూసి హనుమంతు ఒక హీరో లాగా ఫీల్ అయిపోతూ తన ఇంటి డోర్ ఓపెన్ చేస్తాడు. తను అలా ముట్టుకున్నాడో లేదో రెండు డోర్స్ విరిగిపోతాయి. అప్పుడే కాశీ మీనాక్షిని తీసుకొని హనుమంతు దగ్గరికి వస్తాడు. మీనాక్షి హనుమంతుని చూసినప్పుడు అతని బాడీ పైన ఎలాంటి ఇంజురీస్ లేకపోవడంతో మీనాక్షి చాలా కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కాశీ హనుమంతు దగ్గరికి వచ్చి, అరే నీ బాడీకి తగిలిన దెబ్బలు ఏవిరా కనిపించట్లేదని అడుగుతాడు. అప్పుడు హనుమంతు నిజం చెప్తుంటే కాశీ నమ్మకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక హనుమంతు అక్కడి నుండి మీనాక్షి దగ్గరికి వెళ్లి తన దగ్గర ఉన్న చైన్ చూపించి నిన్ను కాపాడింది నేనే అని చెప్పాలని వెళ్తాడు. కానీ మధ్యలో గజపతి మనుషులు వచ్చి చైన్ లాక్కొని నీకు ఈ చైన్ కావాలంటే మాతో ఒక గేమ్ ఆడమని చెప్తారు. దాంతో హనుమంతు ఒప్పుకొని తన కళ్ళకి కర్చీఫ్ కట్టుకుంటాడు. కానీ వాళ్ళు గేమ్ ఆడకుండా హనుమంతుని కొట్టాలని ఫిక్స్ అయిపోతారు. హనుమంతు అప్పుడు వాళ్ళని జస్ట్ టచ్ చేస్తాడంతే. ఒక్కొక్కడు ఎక్కడికో వెళ్లి పడతాడు. అది చూసి రౌడీస్ వీడికి ఏదో దయ్యం పట్టిందని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడే మీనాక్షి వచ్చి ఇప్పటిదాకా ఈ రౌడీస్ ని కొట్టిందెవర్రా అని అక్కడున్న స్టూడెంట్స్ ని అడుగుతుంది. ఆ పిల్లలు మన హనుమంతుణ్ణి చూపిస్తారు. కానీ మీనాక్షి వీళ్ళందరినీ కొట్టింది హనుమంతే అని చెప్తే అస్సలు నమ్మదు. అప్పుడు హనుమంతు నిరూపించుకోవడానికి అక్కడున్న చెట్టుని లెగ్ తో తంతాడు. అలా తంతాడో లేదో తన లెగ్ ఫ్రాక్చర్ అయిపోతుంది. యాక్చువల్ గా ఇప్పుడు హనుమంతుకి పవర్ ఉండదు, ఎందుకంటే సూర్యుడు కనిపించడు కాబట్టి. అయితే హనుమంతుకి ఈ సూపర్ పవర్స్ సూర్యుని వెలుతురు ఉన్నప్పుడు మాత్రమే ఉంటాయి. చీకటి పడిపోయినా సూర్యుడు కనిపించకపోయినా ఇక అతనికి పవర్స్ అనేవి ఉండవు. ఈసారి కూడా మీనాక్షి హనుమంతు మళ్ళీ అబద్ధం చెప్పాడని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఇక హనుమంతు ఇంటికి వెళ్లి ఆ మనీని తీసుకొని మళ్ళీ పవర్ కోసం చాలా ట్రై చేస్తాడు. కానీ తనకి అసలు పవర్ ఎలా వచ్చిందో అర్థం కాదు. నెక్స్ట్ డే మార్నింగ్ హనుమంతుకి ఆ మనీ ఎండకి మెరుస్తూ కనిపిస్తుంది. అలా మెరవడం చూసి ఆ మనీని హనుమంతు చేతిలో తీసుకొని సూర్యుడికి ఎదురుగా పెట్టి చూస్తాడు. అలా పెట్టినప్పుడు మళ్ళీ తన కంటి ద్వారా పవర్ తన బాడీలోకి వచ్చేస్తుంది. ఇక హనుమంతుకి ఆ సూపర్ పవర్ ఎలా వస్తుందనేది అర్థమవుతుంది. ఈ నిజం కాశీకి చెప్పడానికి తన దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తాడు. కానీ కాశీ అస్సలు నమ్మడు. దాంతో హనుమంతు ఎలాగైనా కాశీకి నిరూపించాలని స్పీడ్ గా వస్తున్న ట్రైన్ కి అడ్డుగా నిలబడి ట్రైన్ ని ఆపాలని అనుకుంటాడు. కానీ ఆ ట్రైన్ ఆగదు, హనుమంతుని గుద్దేస్తుంది. అది చూసి కాశీ హనుమంతు చనిపోయాడని చాలా బాధపడతాడు. అయితే హనుమంతు అలా సైలెంట్ గా లేచి మళ్ళీ కాశీ దగ్గరికి వచ్చి ఇప్పటికైనా నేను చెప్పేది నమ్ముతావా లేదా అని అడుగుతాడు. ఇక జరిగిందంతా చూసిన కాశీ నిజమేనని నమ్మేస్తాడు. మరొక వైపు కోతిని చూపిస్తారు. ఆ కోతి హనుమంతు దగ్గరున్న చైన్ ని కొట్టేసి ఒక షాప్ దగ్గరికి వెళ్లి ఆ చైన్ ని షాప్ అతనికి ఇచ్చేసి తన దగ్గర నుండి బనానా తీసుకుంటుంది. ఇక ఆ చైన్ ని ఆ షాప్ అతను తీసుకొని తన మెడలో వేసుకుంటాడు. అప్పుడే ఆ షాప్ దగ్గరికి వచ్చిన మీనాక్షి అతని మెడలో ఉన్న చైన్ ని చూసి నన్ను కాపాడింది వీడేనా అనుకుంటుంది. అప్పుడు వాడు కూడా మీనాక్షిని చూసి ఇంత మంచి అమ్మాయిని వదులుకోకూడదని నేనే నిన్ను కాపాడిందని చెప్తాడు. అప్పుడు మీనాక్షి అతని పొట్టకి గాయమైందో లేదో చూస్తుంది. కానీ అతనికి నిజంగానే గాయముండడంతో నన్ను కాపాడింది ఇతనేనని కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ అలా సరదాగా బయటికి వెళ్తారు. అది చూసి హనుమంతు ఆ షాపు వాడి దగ్గరికి వచ్చి నువ్వా మీనాక్షిని కాపాడిందని చెప్పి తన దగ్గరున్న గులేర్ని అతనికిచ్చి ఒకసారి ఆ తాటి చెట్టుకి ఉన్న కుండని కొట్టరని చెప్తాడు. కాని వాడు పక్కనే ఉన్న ముసలతన్ని కొడతాడు. ఆ ముసలాయన చనిపోవడానికి ఒక మందు బాటిల్ తీసుకొని తాగుతూ ఉంటాడు. వెంటనే మీనాక్షి ఆ తాత దగ్గరికి వెళ్లి అసలేం జరిగింది, మీరెందుకు చనిపోవాలనుకుంటున్నారు అని అడుగుతుంది. అప్పుడు ముసలాయన గజపతి చేసే అరాచకాల గురించి చెప్తూ అతను మా పంట పొలాలని ఆస్తుల్ని లాక్కొని నా కొడుకుని చంపేసి మమ్మల్ని బానిసలుగా మార్చాడని చెప్తాడు. అది వినగానే మీనాక్షికి చాలా కోపం వచ్చి గజపతి దగ్గరికి వెళ్లి మీరు ప్రజల్ని చాలా హింసిస్తున్నారు, ఇలా చేయడం చాలా తప్పని గజపతిని నిలదీస్తుంది. అప్పుడు గజపతి సరే మరి నువ్వు నాతో కుస్తీ పట్టు అని చెప్తాడు. దాంతో తను తలదించుకుంటుంది. అప్పుడే మన హీరో మీనాక్షికి బదులుగా గజపతితో కుస్తీ పోటీకి దిగుతాడు. దాంతో కాశీ హనుమంతుణ్ణి వద్దని చెప్పి ఆ షాప్ అతన్ని కుస్తీకి పంపించాలని అనుకుంటాడు. అప్పుడే అతను గజపతికి సారీ చెప్పి మీనాక్షి గారు మిమ్మల్ని కాపాడింది నేను కాదు, ఏదో మీ మీద ఆశపడి అలా అబద్ధం చెప్పానంతే అని చెప్పేసి అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు. కానీ హనుమంతు వెనక్కి తగ్గకుండా బరిలోకి దిగుతాడు. హనుమంతు గజపతితో పోటీకి దిగే ముందే మీనాక్షి వద్దని చెప్తుంది. అయినా కూడా హనుమంతు వినకుండా నాకు దొంగలా కొట్టేయడం వచ్చు, అలాగే అందరినీ చితక్కొట్టడం కూడా వచ్చని చెప్పి తన దగ్గరున్న మనీని బయటకు తీసి సూర్యుని వెలుతురికి అడ్డుగా పెట్టాలని అనుకుంటాడు. కానీ అప్పుడే సూర్యునికి అడ్డుగా మేఘాలు రావడంతో ఆ మనీ పని చేయదు. ఇక హనుమంతు ఏం చేయలేక గణపతితో తన్నులు తింటాడు. ఈ విషయం వల్ల అక్కకి తెలిసి ఇంట్లో నుంచి పరిగెత్తుకొని అక్కడికి వస్తుంది. అలాగే ఊరి జనం కోతి అందరూ వచ్చి చూస్తారు. ఇక హనుమంతు గజపతి చేతిలో ఓడిపోతూ చావబోతుంటాడు. అప్పుడే ఆకాశంలో మబ్బులు వెళ్లిపోతాయి. సూర్యుని కిరణాలు ఆ మణి మీద పడి హనుమంతుకి శక్తులు వచ్చేస్తాయి. ఇక తన సూపర్ పవర్ ఏంటో గజపతికి చూపిస్తాడు. అలాగే హనుమంతు పవర్ ఏంటో కూడా ఊరి జనాలందరూ అలా చూస్తూ ఉండిపోతారు. ఇక హనుమంతు అక్కయితే విజిల్స్ మీద విజిల్స్ వేస్తూ చేస్తూనే ఉంటుంది. ఇక హనుమంతు గజపతి వెన్నుముక విరగ్గొట్టి పడేస్తాడు. అది చూసి గణపతి మనుషులందరూ వచ్చి హనుమంతు మీద పడతారు. అప్పుడు హనుమంతు అందరినీ అలా విసిరి పడేయడంతో అందరూ అలా పైకి లేసి కింద పడిపోతారు. అలా కాసేపటికి అందరూ కింద పడిన తర్వాత వాళ్ళ మీద హనుమాన్ కూర్చున్నట్టు కూర్చొనుంటాడు. అది చూసి అక్కడే ఉన్న స్వామీజీకి కూడా హనుమంతు హనుమాన్ లాగానే కనిపిస్తాడు. ఇక హనుమంతు గజపతితో ఫైట్ చేసిన తర్వాత ఊర్లో అందరికీ ఒక రాజులా కనిపిస్తాడు. అలాగే హనుమంతుణ్ణి ఆ ఊరి పెద్దగా నిర్ణయిస్తారు. కానీ హనుమంతు ఊరికి పెద్దగా ఉండకుండా జనాలతో మాట్లాడుతూ మన ఊరి మంచి కోసం మీరే ఒక నాయకుణ్ణి ఎన్నుకోండని చెప్తాడు. అప్పుడే మైకేల్ అలాగే సిరి ఒక హెలికాప్టర్ లో వాళ్ళ ఊరికి ఎంట్రీ ఇస్తారు. అది చూసి ఊరి జనమంతా షాక్ అయి వాళ్ళని చూస్తూ ఉంటారు. ఇక మైకేల్ ఊరు వాళ్ళ దగ్గరికి వచ్చి నేను మీకు హెల్ప్ చేయడానికి వచ్చాను, ఎలాంటి హెల్ప్ అయినా పర్లేదు నేను చేస్తానని చెప్తాడు. వాళ్ళ మాటలు విని మీనాక్షి మా ఊర్లో ఒక హాస్పిటల్ కట్టించమని అడుగుతుంది. మీనాక్షి అడిగినందుకు మైకేల్ సరే కట్టిస్తానని చెప్తాడు. యాక్చువల్ గా మైకేల్ సూపర్ పవర్స్ ఉన్న ఆ మనిని వెతకడం కోసం ఇక్కడికి వస్తాడు. మైకేల్ ఇక్కడికి ఎలా వచ్చాడంటే మన హనుమంతుని ట్రైన్ గుద్దినప్పుడు రీల్స్ చేసుకునే ఒక వ్యక్తి రీల్ చేస్తుండగా ఆ రీల్ లో హనుమంతు యాక్సిడెంట్ వీడియో యాక్సిడెంటల్ గా పడుతుంది. ఆ వీడియో ఇంటర్నెట్ లో పోస్ట్ అయిన తర్వాత మైకేల్ ఆ వీడియోని చూస్తాడు. ఆల్రెడీ హై స్పీడ్లో ఉన్న ఒక ట్రైన్ ఒక వ్యక్తిని హిట్ చేసిన తర్వాత మళ్ళీ లేచి ఎలా నడవగలుగుతున్నాడు అనేది చాలా జాగ్రత్తగా గమనిస్తాడు. అప్పుడే మైకేల్ కి అంతా అర్థమవుతుంది. ఏదో తెలియని శక్తి హనుమంతులో ఉందని, అందుకే ఆ పవర్ ఏంటో తెలుసుకుందామని ఇక్కడి దాకా వస్తాడు. వెంటనే సిరితో చెప్తూ అరే సిరి, హనుమంతుకి ఆ పవర్ ఎక్కడి నుండి వస్తుందో కనుక్కోమని చెప్పి అతను కూడా ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇక ఆ పవర్ గురించి తెలుసుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ప్లాన్ చేసుకుంటారు. కానీ ఆ ఊరికి ఎలాంటి హెల్ప్ చేయాలనుకోరు. ఇక సిరి ఆ పవర్ హనుమంతుకి ఎక్కడి నుండి వస్తుందో తెలుసుకోవడానికి ఊరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందరినీ అడుగుతూ ఉంటాడు. కానీ ఎవ్వరూ సరిగ్గా చెప్పరు. అప్పుడే హనుమంతు ఆ ఊరి వాళ్ళందరినీ పిలిచి నేను మా ఫ్రెండ్ వాళ్ళ బర్రెపాలు తాగినందుకే నాకు ఈ బలం వస్తుందని చెప్తాడు. ఈ విషయం తెలుసుకున్న జనాలు కాశీ దగ్గరే పాలు కొనుక్కుంటారు. ఇంత వెతికినా కూడా హనుమంతుకి ఈ పవర్ ఎక్కడి నుండి వస్తుందో మైకేల్ కి అస్సలు అర్థం కాదు. వెంటనే ఒక ప్లాన్ వేస్తాడు. హాస్పిటల్ పనులు స్టార్ట్ చేస్తుండగా మైకేల్ ఒక క్రేన్ ని తీసుకొచ్చి చాలా పెద్దగా ఉన్న ఒక బండిని తొలగించాలని అనుకుంటాడు. కానీ అది చాలా బరువుగా ఉండడంతో తెగిపోయి అక్కడున్న మనుషుల మీద పడబోతూ ఉంటుంది. అది గమనించిన హనుమంతు వెంటనే పవర్ తెచ్చుకొని వాళ్ళందరినీ కాపాడాలని అనుకుంటాడు. కానీ హనుమంతుకి ఎక్కడో తేడా కొట్టి మైకేల్ మొహం చూస్తాడు. అప్పుడు హనుమంతుకి మైకేల్ బిహేవియర్ మీద డౌట్ వచ్చి ఒక మాస్క్ అడ్డుగా పెట్టుకొని ఎవరికి కనిపించకుండా ఆ మణిని సూర్యుడికి అడ్డుగా పెట్టి పవర్స్ తెచ్చుకుంటాడు. ఆ తర్వాత కొండంత బండని తన చేతులతో చాలా సింపుల్ గా ఆపుతాడు. అది చూసి ఊరి జనమంతా హనుమంతుణ్ణి చాలా మెచ్చుకుంటారు. కానీ మైకేల్ కి మాత్రం చాలా మండిపోతుంది. ఇటువైపు మన హనుమంతు ఊరి జనాన్ని కాపాడినందుకు చాలా ఫేమస్ అయిపోతాడు. ఇక ఇంటికి వెళ్ళాక తన ఫ్రెండ్ కాశీతో మాట్లాడుతూ అరే మామ, నేను మీనాక్షిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా అని చెప్తాడు. అవునారా, కానీ ఇంట్లో మీ అక్క ఉంది కదా, అక్కకి పెళ్లి చేయకముందే నువ్వు చేసుకుంటావా అని అడుగుతాడు. ఏ ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావురా, అదొక పిచ్చి మోహంది, దానికి పెళ్లి కాదు, పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా అన్నింటినీ క్యాన్సిల్ చేస్తుంది అని వాళ్ళ అక్క గురించి తప్పుగా మాట్లాడుతుంటాడు. అప్పుడు పక్కనే ఉన్న ముసలమ్మ వాళ్ళ అక్క గురించి చాలా గొప్పగా చెప్తుంది. మీ అక్కకి పెళ్ళైతే ఎక్కడ నిన్ను వదిలేసి వెళ్ళిపోతుందో అని, అందుకే తను నీకోసం పెళ్లి చేసుకోవట్లేదని చెప్తుంది. ఒకవేళ తను పెళ్లి చేసుకుంటే నిన్ను కూడా తనతో పాటు తీసుకెళ్లాలని అనుకుంటుందని చెప్తుంది. అది వినగానే మనోడి గుండె చాలా బరువెక్కిపోతుంది. వెంటనే ఇంటికి వెళ్లి వాళ్ళ అక్కకి చాలా రెస్పెక్ట్ ఇస్తూ అన్ని పనులు తనే చేస్తుంటాడు. అలాగే మళ్ళీ పెళ్లి సంబంధం తీసుకొచ్చి వాళ్ళ అక్కకి పెళ్లి చేయాలని అనుకుంటాడు. నెక్స్ట్ డే వాళ్ళ ఊర్లో ఒక మంచి నాయకుణ్ణి ఎన్నుకోవడానికి డప్పు చాటింపు వేపిస్తారు. అలాగే హనుమంతు గజపతి దగ్గరికి వెళ్లి ఆ బందిపోట్లని పంపించింది నువ్వే అని నాకు తెలుసు, కానీ మన ఊర్లో మళ్ళీ నామినేషన్స్ జరుగుతున్నాయి, ఈసారి నువ్వు కూడా పార్టిసిపేట్ చేయమని చెప్తాడు. అలాగే అతని వెన్నుపూసని కరెక్ట్ చేసి వెళ్ళిపోతాడు. కాసేపటి తర్వాత సిరి హనుమంతుణ్ణి కిడ్నాప్ చేసి బంధించి నీకు ఆ పవర్ ఎక్కడి నుంచి వస్తుందో చెప్పమని అడుగుతుంటాడు. మైకేల్ ఒక సీసీటీవీ కెమెరా ద్వారా చూస్తుంటాడు. కానీ హనుమంతు మాత్రం నిజం చెప్పకుండా నేను తాగే పాల వల్ల వస్తుంది అని అబద్ధం చెప్తూ ఉంటాడు. ఉంటాడు. కానీ హనుమంతు చెప్పేది సిరి అస్సలు నమ్మడు. అప్పుడు తన దగ్గరున్న మణి మెరుస్తూ ఉంటుంది. వెంటనే హనుమంతు ఆ మణిని ఎలాగో తీసుకొని సూర్యుడికి అడ్డుగా పెట్టి మళ్ళీ పవర్ తెచ్చుకొని అక్కడి నుంచి పారిపోతాడు. అక్కడి నుంచి నేరుగా మీనాక్షి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు మీనాక్షి మీద కొంతమంది బందిపోట్లు అటాక్ చేస్తారు. వాళ్ళందరినీ హనుమంతు తుక్కు తుక్కు కొట్టి మామిడికాయ పచ్చడి పెడతాడు. అక్కడే మీనాక్షికి హనుమంతు గోటి కనిపిస్తుంది. దాంతో మీనాక్షి ఆ రోజు నన్ను కాపాడింది హనుమంతేనా అనుకుంటుంది. ఇక క్లారిటీ రావడం కోసం మనోడు తనకి తగిలిన దెబ్బలని చూపిస్తాడు. ఆ దెబ్బలు వెంటనే తన ముందే మాయమైపోతాయి. దాంతో మీనాక్షి హనుమంతు చెప్పేది నిజమేనని నమ్మేస్తుంది. మరొక వైపు మైకేల్ హనుమంతు సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేస్తుంటాడు. అప్పుడే తనకి క్లియర్ గా అర్థమవుతుంది హనుమంతుకి ఉన్న పవర్స్ ఆ మనీ నుండి వస్తుందని. వెంటనే సిరి దగ్గరికి వెళ్లి, అరే సిరి, ఆ హనుమంతు గాడికి పవర్ మనీ నుండి వస్తుంది, సో మనం ఆ ఊరిని నాశనం చేసి ఆ మనీని తీసుకొని వెళ్లిపోదామని చెప్తాడు. అది వినగానే సిరి మైకేల్ ని తిట్టడం స్టార్ట్ చేస్తాడు. మైకేల్, అసలు నువ్వేం చేస్తున్నావు? నువ్వు చాలా మంచివాడివి అనుకున్నా, నువ్వు ఇలా చేస్తావేంటి? ఒక ఊరిని నాశనం చేయడం ఏంటి మైకేల్? ఇలా చేయడానికి నేను ఒప్పుకోనని చెప్తాడు. చూడు సిరి, నేను సూపర్ హీరో అవడం కోసం మా అమ్మా నాన్నని కూడా చంపిన వాణ్ణి. కనీసం నువ్వైనా నాకు సపోర్ట్ చేస్తావని అనుకున్నా, నువ్వు కూడా నాకు సపోర్ట్ చేయట్లేదు. అందుకే నిన్ను కూడా చంపేస్తానని చెప్పి సిరిని చంపడానికి ఒక పాయిజన్ ని రిలీజ్ చేస్తాడు. దాంతో సిరి ఆ పాయిజన్ ని పీల్చుకొని చనిపోతాడని అనుకుంటాడు. మరోవైపు హనుమంతుకి మైకేల్ మీద డౌట్ వచ్చి అతని ప్లేస్ కి వెళ్లి అక్కడ జరిగేదంతా చూస్తాడు. ఇక హనుమంతు వీడు మా ఊరికి నా దగ్గరున్న మనీ కోసం వచ్చాడని తెలుసుకుంటాడు. వెంటనే హనుమంతు అక్కడి నుంచి బయటికి వెళ్తున్నప్పుడు మైకేల్ మనుషులు వచ్చి హనుమంతుపై అటాక్ చేస్తారు. అయితే మైకేల్ కి ఒక విషయం ఖచ్చితంగా తెలుసు, హనుమంతుకి చీకటి పడిన తర్వాత శక్తులుండవని. అందుకే మైకేల్ హనుమంతుపై నైటే అటాక్ చేపిస్తాడు. ఇక వాళ్ళందరూ హనుమంతుణ్ణి చాలా కొట్టేసి పక్కన పడేసి ఆ మనీని లాక్కుంటారు. అప్పుడే హనుమంతు రూపంలో స్వామీజీ వచ్చి అక్కడున్న మైకేల్ మనుషులందరినీ కొట్టి పడేసి ఆ మనీని తీసుకుంటాడు. ఆ తర్వాత మళ్ళీ నార్మల్ రూపంలోకి వచ్చి హనుమంతుకి ఇస్తాడు. నెక్స్ట్ డే హనుమంతు వాళ్ళ అక్క పెళ్లి చేస్తున్నప్పుడు మైకేల్ అక్కడికి వచ్చి అక్కడున్న జనంతో ఒక అబద్ధం చెప్తాడు. నిన్న నైట్ మీ హనుమంతు మా దగ్గరికి వచ్చి నా దగ్గర ఉన్న ఒక మనీని దొంగలించాడని ఊరందరితో చెప్తాడు. అది విని నిజమే అనుకొని ఊరంతా నమ్ముతారు. అప్పుడు హనుమంతు ఏం చేయలేక వాళ్ళ అక్కకి నిజం చెప్పలేక తన దగ్గరున్న నకిలీ మనీని మైకేల్ కి ఇచ్చేస్తాడు. అదే నిజమైన మనీ అనుకోని మైకేల్ దాన్ని సూర్యునికి అడ్డుగా పెడతాడు. దాంతో మైకేల్ కన్ను ఒకటి పోతుంది, ఎందుకంటే ఆ మనీలో భూతద్దం పెట్టిస్తాడు. ఇక హనుమంతు ఊరి జనానికి నిజం మొత్తం చెప్పేస్తాడు. వీడు మన ఊరికి వచ్చింది మనకి హెల్ప్ చేయడానికి కాదు, నా దగ్గరున్న ఈ మనీ కోసమని తన దగ్గర ఉన్న మనీని అందరికీ చూపిస్తాడు. అప్పుడే మైకేల్ మనుషులు వచ్చి హనుమంతు మీద అటాక్ చేస్తారు. అదంతా చూసి హనుమంతు అక్క వెంటనే అక్కడికి వచ్చేసి కొబ్బరి బొండాలతో అందరినీ చితక్కొడుతుంది. అలా కాసేపు ఫైట్ అయిపోయాక హనుమంతు తన దగ్గరున్న మనీని సూర్యుడికి అడ్డుగా పెడతాడు. అప్పుడే మైకేల్ వచ్చి హనుమంతుని షూట్ చేస్తాడు. కానీ ఆ బుల్లెట్ హనుమంతుతో పాటు వాళ్ళ అక్క గుండెల్లో కూడా దిగుతుంది. హనుమంతునికి తన గుండెల్లో బుల్లెట్ దిగినా కూడా అతనికి ఉన్న పవర్ వల్ల అతనికి ఏమీ కాదు. కానీ వాళ్ళ అక్కకి ఏం పవర్స్ లేవు కదా, సో తను చనిపోయే స్థితిలో ఉంటుంది. అది చూసి హనుమంతు ఎలాగైనా వాళ్ళ అక్కని కాపాడుకోవాలని తన దగ్గరున్న మనీని పెట్టి చూస్తాడు. కానీ అప్పటికే మేఘాలు వచ్చేస్తాయి. వెంటనే వాళ్ళ అక్కని తీసుకొని వెళ్తురున్న ప్లేస్ కి వెళ్తాడు. కానీ అప్పటికే చాలా లేట్ అయిపోవడంతో వాళ్ళ అక్క చనిపోతుంది. మా అక్కని కాపాడలేని ఈ మనీ నాకెందుకని ఆ మనీని హనుమంతు చాలా దూరంగా విసిరేస్తాడు. అలా విసురుతున్నప్పుడు మైకేల్ మనుషులు కొంతమంది చూసి మైకేల్ కి చెప్తారు. వెంటనే మైకేల్ ఆ మనీని వెతకడం కోసం ఒక పాయిజనస్ గ్యాస్ ని డ్రోన్స్ ద్వారా ఆ ఊర్లోకి పంపించేసి ఎవరిని కదలకుండా చేస్తారు. ఆ తర్వాత తన టీమ్ తో కలిసి ఊర్లో వెళ్లి ఆ మనీ ఎక్కడ పడిపోయిందో అని వెతుకుతూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న మీనాక్షి పరిగెత్తుకుంటూ హనుమంతు దగ్గరికి వెళ్లి మన ఊరు చాలా పెద్ద ప్రమాదంలో ఉంది, వచ్చి కాపాడు అని అడుగుతుంది. కానీ అక్కని పోగొట్టుకున్న హనుమంతు చాలా బాధలో ఉండడం వల్ల ఎవరికి హెల్ప్ చేయలేకపోతాడు. అప్పుడే ఆ స్వామీజీ వచ్చి మన కళ్ళు తడవకుండా రక్తం చిందించకుండా ఎలాంటి యుద్ధం కూడా పూర్తవదు. సంజీవని రాముడి చేతిలో పడింది కాబట్టి ధర్మం గెలిచింది. అదే సంజీవని రావణుడి చేతిలో చేతిలో పడి ఉంటే ఎలాంటి అనర్థాలు జరిగేవో ఊహించు. అలాగే నువ్వు నాకు వద్దని చెప్పి ఆ మనీని ఎక్కడో విసిరేసావు కదా, ఆ మణి సాక్షాత్తు హనుమంతుడి రక్తంతో ఏర్పడిన ఒక మహారుద్రమణి. అలాంటి హనుమంతుని శక్తి నీకు వరించిందని చెప్తాడు. అవునా స్వామి, కాని ఆ మణి నాకే ఎందుకు దొరికిందని హనుమంతు అడుగుతాడు. చూడు హనుమంతు, సీతమ్మ తల్లి విసిరిన నగలు హనుమంతుడికే ఎందుకు దొరికాయి చెప్పు, నువ్వు రాబోయే కార్యానికి ఒక నిదర్శనమని చెప్తాడు. అలాగే హనుమంతుని గురించి కూడా కొన్ని గొప్ప గొప్ప విషయాలు చెప్తాడు. రావణుడు చనిపోయిన తర్వాత రాజ్యభారం మొత్తం అతని తమ్ముడి మీద పడింది. అప్పుడే అతను ఆ రాజ్యాన్ని పరిపాలిస్తాడా లేదా అని నీలాగే డౌట్ లో ఉన్నప్పుడు అతని స్నేహితుడు హనుమంతుడు వచ్చి అతనికి ఎంతో ధైర్యాన్నిచ్చి లంకకు రాజుని చేశాడు. ఆ రాజు ఎవరో కాదు, ఈ రోజు వరకే జాగ్రత్తగా పరిపాలిస్తున్న నేనే ఆ విభీషణుణ్ణి అని చెప్తాడు. అది వినగానే హనుమంతు అలాగే మీనాక్షి ఇద్దరు చాలా షాక్ అవుతారు. అప్పుడు విభీషణుడు మరో మాట చెప్తాడు. ఇప్పుడు నీకు కనిపిస్తుంది ఒకడి ఉన్మాదం మాత్రమే, కానీ అతని వెనకాల చాలా పెద్ద ఉన్మాదం ఉంది. అలాగే మానవులకి అసురులకి మధ్య యుద్ధం జరగకుండా ఉండాలంటే ఆ మణిని జాగ్రత్తగా ఉంచాలి, అలాగే అది నీ వల్లే సాధ్యమవుతుంది అని చెప్తాడు. అవునా, కానీ నా ఒక్కడి వల్ల ఎలా సాధ్యపడుతుంది అని హనుమంతు అడుగుతాడు. నీ ఒక్కడి వల్ల కాదు, కానీ నీ వెంట హనుమంతుడు ఉన్నాడని ధైర్యం ఇస్తాడు. దాంతో హనుమంతు ధైర్యం తెచ్చుకొని ఊర్లోకి వెళ్లి ప్రజల్ని కాపాడాలని అనుకుంటాడు. కానీ అక్కడున్న పాయిజనస్ గ్యాస్ వల్ల హనుమంతు కూడా ఎక్కడికి కదలలేకపోతాడు. అప్పుడే సిరి వచ్చి హనుమంతుకి ఒక మాస్క్ పెట్టి హెల్ప్ చేస్తాడు. కొన్ని రోజుల క్రితం హనుమంతు సిరికి హెల్ప్ చేసి తన ప్రాణాలని కాపాడుతాడు. సో హనుమంతు ప్రాణాలకి ఏం కాకుండా సిరి వచ్చి ఇప్పుడు హెల్ప్ చేస్తాడు. అలాగే అప్పుడే గజపతి తన మనుషులతో వచ్చి ఊరి మంచి కోసం పోరాడుతాడు. కాసేపటి తర్వాత మైకేల్ మనుషులు హనుమంతుని చంపాలని చూస్తారు. అప్పుడే హనుమంతు ఫ్రెండ్ కోతి మనీని తీసుకొచ్చి హనుమంతుకి ఇస్తుంది. వెంటనే హనుమంతు ఆ మనీని సూర్యుడికి అడ్డుపెట్టి పవర్ తెచ్చుకుంటాడు. ఆ తర్వాత పైన ఉన్న పాయిజనస్ డ్రోన్స్ ని నాశనం చేస్తాడు. దాంతో ఊరి ప్రజలంతా ఊపిరి పీల్చుకోవడం మొదలు పెడతారు. మరొక వైపు మైకేల్ ఒక స్పెషల్ సూట్ వేసుకొని వచ్చి హనుమంతుణ్ణి కొడుతూ ఉంటాడు. ఇక హనుమంతు జై శ్రీరామ్ అనుకొని మైకేల్ ని కొట్టి పడేస్తాడు. మైకేల్ ని కొడుతున్నప్పుడు హనుమంతు దగ్గరున్న మణి కింద పడుతుంది. ఇదే మంచి టైం అనుకొని మైకేల్ హనుమంతుణ్ణి బంధించి ఆ మణిని తీసుకొని వెళ్తురున్న వైపు హెలికాప్టర్ ఎక్కేసి వెళ్తూ ఉంటాడు. ఇంకోవైపు హనుమంతు ఈజీగా తప్పించుకొని మైకేల్ ని వెళ్తురులోకి వెళ్లకుండా ఆపుతాడు. ఒక పెద్ద గద తీసుకొని హెలికాప్టర్ ని ముక్కలు ముక్కలు చేస్తాడు. అలాగే మనకి మైకేల్ ఉన్నాడో పోయాడో కూడా చూపించరు. కానీ హనుమంతు దగ్గర ఉన్న మణి పగిలిపోతుంది. దాంతో ఆ మణి లోపల ఉన్న హనుమంతుడి రక్తపు చుక్క హనుమంతు కంట్లో పడిపోతుంది. అలా ఆ మణి పగిలిపోవడంతో ఒక్కసారి భూమి కంపిస్తుంది. అది చూసి విభీషణుడు అనార్థం జరగబోతుంది, ఆ మణి పగిలిపోవడంతో అసురతాండవం మొదలైంది, మళ్లీ మహాయుద్ధం జరగబోతుంది, ఈ విపత్తు నుంచి మానవాళిని కాపాడటానికి నువ్వు తప్పకుండా రావాలి హనుమాన్ అని చెప్తాడు. అప్పుడు మనకి రియల్ హనుమాన్ ని చూపిస్తారు. ఈ సీన్ చూస్తుంటే మనకి గూస్ బంప్స్ వస్తూనే ఉంటాయి. ఎన్నిసార్లు చూసినా కూడా ఆ గూస్ బంప్స్ అలాగే ఉంటాయి. ఇక హనుమాన్ పర్వత ప్రాంతాల నుంచి కొన్ని వేల కిలోమీటర్స్ దాటుకొని వాయువేగంతో హనుమంతు దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇటువైపు హనుమంతుకి చాలా పవర్స్ వచ్చేస్తాయి, గాల్లో తేలిపోతూ ఉంటాడు. అప్పుడే రియల్ హనుమాన్ వచ్చి హనుమంతు వెనకాల నిల్చుంటాడు. హనుమంతు రియల్ హనుమాన్ ని చూసి చాలా షాక్ అయిపోతాడు. అప్పుడే విభీషణుడు ఒక మాట అంటాడు. చూడు హనుమ, నేను నీకిచ్చిన మాట నిలబెట్టుకున్నాను, నువ్వు శ్రీరాముల వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకునే టైం వచ్చేసిందని చెప్తాడు. ఇక్కడితో హనుమాన్ మూవీ ఎండ్ అయిపోతుంది. మనకి 2025 లో జై హనుమాన్ మూవీ రిలీజ్ కాబోతుంది. సో ఫ్రెండ్స్, మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.